मुनगोड एन एंटरटेन कार्यक्रम प्रजाशांति पार्टी के पाल गार रत्ति कटिचा अभी पवन कल्याण गारी नच्चे ईन इपट वाला सेम परगुल सेम उरुकुल नेनबड़पया के पाल कैपाल दाटाले अडावड़ पद नर फ्लैट दिगा एयरपोर्ट परगेकोटे एपड़ा पुलिस आगे सर रुपये तोसको परगेकोलना पानी पिछड़ा वदा अड़क अरपूल केकल मट्टी राो मल्ल रूल कल फ्लैट बिजी मास्टर वील्त पोलिटल टूरीस्ट एक्टर हईदराबाद उठर इपड़ों ग्राम समस्या गुरी वा अच्छी अडवड़ मुनगोल्ल पागर कहीं पोटा निर्णयात्मक पात्र पोषण प्रतिपक्ष जगनमोहन रेड्डी गारु तप्पु चेशाडु लब्धिदारुलकु पेंशन इव्वट्लेदु पद मंदी की वील्कम अर्हत लेते लक्ष मंदी की इल्ल पट्टालु इव्वट्लेदु वील्कम अर्हत लेदु लेते जगनमोहन रेड्डी गारु चेप्पिनटुवंटि मेनिफेस्टो उन्नटुवंटि अंशालनु तीसुकोनि चदिवि ई मेनिफेस्टोलो ईयन चेप्पिनटुवंटि कार्यक्रम చేయటం లేదు కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు ఉండడానికి వీల్లేదు ఇటువంటి ఏమీ లేవు లేతే స్కూల్స్ కి ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇవ్వటం లేదు లేతే హాస్పిటల్ లో వైద్యం చేయించుకునే వాళ్ళకి డబ్బులు ఇవ్వటం లేదు లేతే మంచి నీళ్ళ సమస్య ఉంది త్రాగునీరు సమస్య ఉంది రైతులకు పంటకు నీరు ఇవ్వటం లేదు లేతే కల్తీ విత్తనాల సమస్య ఉంది లేతే ఎరువులు దొరకని సమస్య ఉంది ఈ రాష్ట్రంలో ఎరువుల కోసం తొక్కిస రాట్లే పలానా వాడు చనిపోయాడు ఇటువంటి ఏమీ లేవు నన్ను వైజాగ్లో నేను ఊరేగుతంటే ఒక 5 గంటల వైజాగ్ సిటీ ట్రాఫిక్ కాపి డిసిపి వచ్చి నా బండిలో కింద కూర్చొని నోరు మూసుకొని స్టేషన్ గెలమన్నాడు నేను హీరోని సూపర్ స్టార్ ని నన్ను ఒక ఐఎఎస్ ఆఫీసర్ ఆఫ్టర్ ఐఎఎస్ ఆఫీసర్ పోలీసుల మీద గౌరవం ఉంది ఆఫ్టర్ ఐఎఎస్ ఆఫీసర్ ఐపిఎస్ ఆఫీసర్ వచ్చి మీరు బండిలో కూర్చోవాలని చెప్పాడు తప్పేంటి డిసిపినా ఏసిపినా 5 గంటల నుంచి ఊరేగుతున్నా ట్రాఫిక్ అయిపోయింది ఇది వైజాగ్ మహానగరం నువ్వు బండిలో కూర్చొని నీ హోటల్ కి వెళ్లి పడుకోరా బాబు అని చెప్పి దాంట్లో తప్పే ఉంది నువ్వు ఏం పెట్టావు టిట్లలో మంత్రుల మీద దాడి చేసిన వాళ్ళ కనుక నువ్వు వదలకపోతే నేను పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాను నువ్వు పెట్టావు టిట్లలో పోలీసులను పోలీస్ స్టేషన్ రోడ్డు మీదకి వచ్చి కూర్చుంటే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి హోటల్లో నిన్ను ఆపారు వెళ్తాకి వీల్లేదని చెప్పి అంతకుముందు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్నాగా ఎవరిని ఆపలేదా అప్పుడేమైంది ప్రజాస్వామ్యం పవన్ కళ్యాణ్కి ఇటువంటి పరికరాని సమస్యలు మా ఇంటి ముందు రెక్కి నా మీద గులకరా వేశారు వైజాగ్ లో నన్ను హోటల్ నుంచి బయటికి రావొద్దన్నారు నేను ఎప్పుడు వెళ్తా అంటే పోలీస్ వాళ్ళు ఆగమన్నారు నేను కేపాల్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను ఏంటి ఈ ప్రజా సమస్యలు అంటే మీ ఇద్దరికి నువ్వు వైజాగ్ వెళ్ళి బాధుడే కార్యక్రమం ఏం చెప్తావు నిన్న 75 ఏళ్ళు సచ్చిని చంద్రబాబు డీజిల్ ఆయిల్ రేట్ ఎవడిపోయిందో తెలియదా पेट्रोल रेट एवडाड़ो चलोदा नित्यावसर सरकल वस्तु रेट भारत देश रेट उ कंदिपप्पु आंध्र प्रदेश हैदराबाद लेते बेंगलूर कर्नाटक ओरिस्सा वे वे रेट ट्रांसपोर्टेश तेड़ उ वाटन गलैसी समस्या मैं स्पंदे अवकाश लेकिन राष्ट्रीय परपाले शिशुबाल तपूा नी को अना చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడు లక్కరతాక విష్ణు చక్రం పెట్టుకునే వీడికి ఊడిపోయిన సైకిల్ చక్రం ఉంది దాంతో ఏం చేస్తాడు ఉప్పటి ఊడిపోయిన సైకిల్ చక్రం ఉంది ఆ సైకిల్ చక్రంతో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారినే ఇటువంటి పనికిమాలినటువంటి కార్యక్రమాలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజా సమస్యల మీద వీళ్ళు స్పందించడానికి ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి దొంగ నాటకాలు డ్రామాలు ఆడుతూ ప్రజా సమస్యలు కాకుండా వ్యక్తిగత సమస్యలను తీసుకొచ్చి మాకేదో జరిగిపోయింది మమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారు అని చెప్పి సింపతి పొంది ఏదో రాజకీయంగా బతకాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వమదప్పులు అయిపోయినే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటి పంపించేద్దాం ప్రజలు చూస్తున్నారని చెబుతున్నారు వీళ్ళిద్దరు మరి వీళ్ళు కలవటం ఎందుకు వీళ్ళతో కలవడం దేనికి
ఇంకా దారిని పోయేవాడిని కాదు, నూరా నూరా మా అందరం కోటం కడదా అని చెప్పి అడుక్కుంటే ఎందుకు బిచ్చగాళ్ళలాగా రోడ్డు మీద నుంచునే. ప్రజా సమస్యల మీద పోరాడటానికి ప్రతిపక్షాలకు ఉన్నదే ఏ రకమైనటువంటి అస్త్రం లేక ఇటువంటి పనికి మాలినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటో గ్రామంలో కూడా ఆర్ఎన్బి రోడ్డు విస్తారంలో ఎవరి స్థలంలోకి కూడా వెళ్ళి గోడలు కానీ ఇళ్ళు కానీ పడగొట్టలేదు. ఎక్కడ ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు ఇప్పటం గ్రామం 600 ఓటింగ్ ఎంత ఉందని చెబుతున్నారు, లేదా 1600 ఓటింగ్ అంటే ఆ ఊరు తర్వాత వాళ్ళకి ఎట్టెళ్తారు? మద్రాసు కలకత్తా హైవే చాలా గ్రామాల మధ్యలోంచి వెళ్తుంది, అక్కడ ఎందుకు 250 అడుగుల రోడ్డు? మా గ్రామంలో ఎందుకు వేస్తున్నారు? మా గ్రామం 1000 ఓట్లే ఉన్నాయి, 1000 మంది జనాభా ఉన్నారు. మీరు మా గ్రామంలో రోడ్డు వైండింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఆ గ్రామం కోసం చేస్తారు రోడ్డు వైండింగ్. మద్రాసు నుంచి కలకత్తా వెళ్ళేటువంటి జాతీయ రహదారి కాబట్టి ఆ రహదారి పొడుగున ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయి. ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా నీకు? అన్ని పనికి మాలిన మాటలు, ఏదోటి సొల్లు కబుర్లు చెప్పి ఒక 11 ఇంటికి ఫ్లైట్ ఎక్కడం, ఇక్కడ 11:30కో 11:45కో స్పెషల్ ఫ్లైట్ దిగటం, 2 గంటలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఏయో 4 డామ్ డాస్ కు కబుర్లు చెప్పటం, మళ్ళీ ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయి షూటింగ్ చేసుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ రెచ్చగొడతాం. ఇటువంటి కార్యక్రమాలకు తప్పించి రెండు కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎందుకు పనికి వచ్చేటువంటి కార్యక్రమాలు చేయట్లేదు? ఎప్పటం గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికం కూడా 190 మంది మా గ్రామం రోడ్డు వైండింగ్ చేసి మా గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆకాంక్ష ఇస్తారు. అక్కడ ఉన్నట్లో రెడ్లు ఉన్నారు, కమ్మాళ్ళు ఉన్నారు, కాపులు ఉన్నారు, అన్ని కులాలు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అందరూ పోయినాయి. ఒక రోడ్లో మొత్తం ఒకే కులం ఉంటుందా? ఇప్పుడు విస్తరించిన రోడ్లో పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళే ఉంటారా? ఎవడో పొలం 10 ఎకరాలు 15 ఎకరాలు ఇద్దరు ముగ్గురు వచ్చి ఉంటారు ఈయనకి, వాళ్ళిద్దరు కోసం ఆ ఊరంతా పగలు కొట్టేస్తారా? ఏమిటి రాజకీయంగా దిగజారిపోయి వాళ్ళిద్దరికి కూడా రాజకీయంగా నడుపుకునేటువంటి పరిస్థితి లేక ఇటువంటి దిగజారుడు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు గమనించి ఇద్దరికీ కూడా మూతి పళ్ళు రాలేదట్టు మళ్ళీ 2024లో తీర్పిస్తారు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. మహాత్మా గాంధీ కన్నా వైఎస్ఆర్ గొప్పవాళ్ళు, మేము అధికారంలోకి వస్తున్నాం, ఇటుకులపల్లి మొత్తం హైవే చేస్తాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అధికారంలో పడిన ప్రైమ్ మినిస్టర్ అవుతాడా ఇటుకులపల్లి హైవే ఇటాకి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞాని, నేను ఫస్ట్ నుంచి చెబుతున్నా. హైవే ఎవడేస్తాడు? కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తాయి. అంటే ఇడుపులపై హైవే వేయాలని నేను ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి? ఈయన కేఏ పాల్ గారు పోటీ పడుతున్నారా ప్రైమ్ మినిస్టర్ పదవి కోసం? ఒకళ్ళు ప్రతిపక్ష నాయకుడు, ఒకడేమో ప్రధానమంత్రి అవుదాం అనుకున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కేఏ పాల్ ఇడుపులపాయలోంచి హైవే వేస్తాడు, ప్రధానమంత్రి అవుతాడు మనకు తెలియదు. ఆయన ఆయన జనసేన పార్టీ ప్రధానమంత్రి అయినాక ఆయనకు 300 పార్లమెంట్ సీట్లు వచ్చినా తప్పకుండా ఇడుపులపాయలో కాదు గుడివాడలో కూడా వేసుకోమనండి.